ఈరోజు భరతమాత అనాథవృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ అజ్ఞాతదాత గారు, శ్రీమతి అజ్ఞాతదాత గారు అన్నదాతగా వివరిస్తున్నారు. అజ్ఞాతదాత గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి నెలవారి దాతగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు నెలవారీ దాతగా మీరు అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతాలను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మరి మీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీ అజ్ఞాతదాత గారికి, శ్రీమతి అజ్ఞాతదాత గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీకంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి అజ్ఞాతదాత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిత్యాన్న దాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీ అజ్ఞాతదాత గారు, శ్రీమతి అజ్ఞాతదాత గారు, మీరు అన్నదానం చేస్తున్నారో మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి స్వీట్ రవ కేసరి, పాపడు, రైసు, బెండకాయ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. కూర్చో.